తిరుపతి ఈవతన మత్తు పదార్థాల నుంచి కాపాడడం కోసం పోలీసులు తీసుకున్న చర్యలను స్థానిక ఎమ్మెల్యే భూమన కరుణాకర్ రెడ్డి అభినందించారు. నగరంలోని స్కావెంజర్స్ కాలనీలో ఎమ్మెల్యే పర్యటించి కాలనీ పరిసరాలను పరిశీలించారు. వారం క్రితం యువత మత్తుకు బానిసలై చెడు అలవాట్లకు గురవుతున్నారని ఫిర్యాదులు రావడంతో మత్తు పదార్థాలను సరఫరా నెట్వర్క్ను బ్రేక్ చేయడానికి తిరుపతి పోలీసులు చేపట్టిన చర్యలు సత్ఫలితాలను ఇచ్చాయని ఎమ్మెల్యే భూమన హర్షం వ్యక్తం చేశారు. గంజాయి ఇతర మత్తు పదార్థాల బారిన పడకుండా పోలీస్ వారు తిరుపతి అర్బన్ ఎస్పీ నేతృత్వంలో చాలా అత్యద్భుతంగా తమ పనితీరును కనబరుస్తున్నారు. వారం 10 రోజుల క్రితం చాలా విచ్చలవిడిగా కనపడినటువంటి ఈ పరిణామాలు ఈ రోజున ఎక్కడ కూడా కనపడకుండా భయంతో వాళ్ళందరూ కూడా మూల దాక్కోవటము, అనేక మందిని పోలీస్ వాళ్ళు అరెస్ట్ చేయటము, చాలా పకడ్బందీగా అయినటువంటి వ్యూహంతో పోలీస్ వ్యవస్థ చాలా సజావుగా పనిచేస్తున్నందుకు వాళ్ళను నేను మనస్ఫూర్తిగా అభినందిస్తున్నా. ఈ మత్తును మనం కరోనాను ఏ రకంగా అయితే లింకుల ద్వారా తెగొడుతున్నామో ఈ మత్తున బారిన పడినటువంటి వాళ్లకు కూడా ఆ మత్తు పదార్థాలు అందించకుండా ఉండేటువంటి ఆ చైన్ను మనం తెగొట్టవలసినటువంటి అవసరం ఉన్నది. అది పోలీస్ వాళ్ళు చాలా సమర్థవంతంగా నిర్వహిస్తున్నారు. మరింత బాధ్యతగా అత్యంత పవిత్రమైనటువంటి పుణ్యక్షేత్రంలో మనం రాజకీయాలకు అతీతంగా ఈ అసాంఘిక కార్యక్రమాలకు దూరంగా వాటిలను పూర్తిగా తుదుమిట్టించేంత వరకు కలిసి పోరాడదామని తెలియజేస్తున్నాం. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ ఇవ్వండి, మీకు నచ్చిన వారికి షేర్ చేయండి.